వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా నుండును. బ్లెస్డ్ ఈజ్ ద మ్యాన్ హూ ట్రస్ట్ ఇన్ ద లార్డ్, హూస్ ట్రస్ట్ ఈజ్ ద లార్డ్. యెర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. గమ్యం తెలియనటువంటి మార్గంలో ఒక విధంగా నమ్మకమే మనలను బాగా నడిపిస్తూ ఉంటుంది. తరువాతి అడుగు ఎలా ఉంటుందో, వచ్చే దారి ఎటువైపు వెళుతుందో, మనకెదురయ్యే తరువాతి మలుపు, అక్కడ ఎన్ని ప్రశ్నలున్నాయో, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలో మనకేమీ అవగాహన లేనప్పటికీ కూడా మన మీదున్న మనకున్న నమ్మకం, మన శక్తి మీద మనకున్న నమ్మకం, ఈ మార్గం మనకు చెప్పిన వారి మీద సేకరించిన అనుభవ సాక్ష్యాల మీద ఉన్న నమ్మకమే మంచి నిరీక్షణతో మనల్ని నడిపిస్తూ ఉంటుంది. అదే నీ నమ్మిక నీ సృష్టికర్త అయిన దేవుని మీద ఉంటే నీవు ధన్యుడవే. నీకు నీ దేవుని మీద ఉన్న విశ్వాసం, నమ్మిక నిన్ను ధన్యునిగా చేసే ఈ నమ్మిక ఇద్దరి మధ్య ఒక అవినాభావ సంబంధాన్ని నెలకొల్పి పనిచేయడం ప్రారంభిస్తుంది. దీని ద్వారా వాస్తవానికి అద్భుతాలే జరుగుతాయి. ఎందుకంటే యెహోవా వానికి ఆశ్రయముగా ఉండునని లేఖనం మాట్లాడుతుంది. నీ మార్గం సరళము చేయువాడు, మూయబడిన ప్రతి ద్వారాన్ని తెరిచేవాడు, నీ ప్రయాణములో అసాధ్యమైన కార్యాలన్నీ కూడా సాధ్యము చేయువాడు నీకు ఆశ్రయమై ఉన్నాడు. ఈ ఉదయకాలము నీతో మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన మీదున్న విశ్వాసం, నమ్మకం నిన్ను నడిపిస్తూ ఉన్నప్పుడు ఆయన మీద భారం వేసి నిశ్చింతగా ముందడుగు వేయి. నీ తరువాతి అడుగు నీకు భయము కలిగిస్తున్నా సరే, ఎన్నో ఆలోచనలు నీ మనసులోకి వస్తున్నా సరే, నీకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నిన్ను తప్పించనన్న వాగ్దానం మనలను ధైర్యపరిచి ముందడుగు వేయటానికి సహాయం చేస్తుంది. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమనగా, నువ్వు ముందడుగు వేస్తేనే ఆయన నీ మార్గం సరళం చేస్తాడు. అడుగు ముందుకు వేస్తే మూయబడిన తలుపులు తెరుస్తాడు. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండునని లేఖనం అంటుంది. అలనాడు ఇశ్రాయేలీయులందరూ యొర్దాను దగ్గర నిలవబడ్డారు, నమ్మిక ఉంచి బయలుదేరారు. దేవుని మందసం మోస్తున్న యాజకుల పాదాలు యొర్దాను నీళ్లను తాకగానే అద్భుత కార్యం వారి జీవితాల్లో చూడగలిగారు. ఆరిన నేలను వారు నడిచారు. ఈ లేఖనము ద్వారా దేవుడు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. నువ్వెవరివైనా ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు, కేవలం ఆయన మీద నమ్మిక ఉంచి ముందడుగు వేయి. నీ భారము యెహోవా మీద మోపు. ఆయనను నమ్ముకును, ఆయన నీ కార్యము నెరవేర్చునని నిన్ను బలపరుస్తూ ఉన్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు. నీ ఎదురుగా ఉన్న సమస్య వైపు చూడకు, దానిని దాటించేవాడు నీతో ఉన్నాడని జ్ఞాపకము చేసుకో. ఈ మాట నమ్మి నువ్వు ముందుకు సాగిపో. నీ అడుగు తడబడనివ్వడు, నీ పాదము తొట్రలేనివ్వడు. ఈ నూతన దినాన్ని
ఆరంభిస్తున్న నేపథ్యంలో ఆయనను నమ్ముకొని ఆయనే నీకు ఆశ్రయముగా ఉండే కృపలో నిలిచిండి నిశ్చింతగా ఆయన చేయి పట్టుకొని ప్రయాణాన్ని కొనసాగిద్దామా. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. నిన్ను నమ్ముకున్నవాడు ధన్యుడని లేఖనం ద్వారా మమ్మల్ని బలపరిచారు, ఆదరణ కలిగించారు. ప్రతి పరిస్థితికి చాలిన దేవుడవు. మా ముందున్న ప్రతి పరిస్థితిని, మూయబడిన ప్రతి ద్వారాన్ని నీ కృపచేత నడిపించి తెరిచి మీరు సిద్ధపరిచిన ఆశీర్వాదాలలో మమ్మల్ని స్థిరపరిచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.